రైతు సోదరులకు నమస్కారం. వరి సాగులో దొడ్డు గింజ రకాలలు దాదాపుగా 28 నుండి 34 గింటల దిగుబడి పొందాలంటే 2 రకాల విత్తనం ద్వారా మాత్రమే పొందవచ్చును. మొదటి రకం KNM0118 సీడ్. ఈ సీడ్ను ఇంతకుముందు దొడ్డు రకాలను క్రాస్ చేసి ఈ సీడ్ను అభివృద్ధి చేయడం జరిగింది. KNM0118 విత్తనం గింజలు లావుగా, బరువుగా, పొడవుగా, తూకం వేసినప్పుడు ఎక్కువ బరువు వస్తాయి. ఈ రకాన్ని సాగు చేయడం వలన ఉపయోగం ఏమిటంటే, వర్షాలకు క్రింద పడిపోదు, గాలులు వీచినప్పుడు గింజలు రాలిపోవు. ఈ రకంలో వెన్ను బలంగా ఉంటుంది మరియు వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది. వేయిపత్తి రకంతో పోల్చితే ఈ రకం దిగుబడి చాలా ఎక్కువగా వస్తుంది. వేయిపత్తి లాంటి రకాలు వర్షాలకు పడిపోవడం, గింజలు గాలులకు మరియు కోత సమయంలో రాలిపోవడం జరిగేది. దీని వలన రైతులకు నష్టాలు ఎక్కువగా వచ్చేవి. KNM0118 సాగు చేసిన రైతులు ఎక్కువ దిగుబడి పొందుతున్నారు. ఈ రకంలో అగ్గి తెగులు, మెడవిరుపు తెగుళ్లను తట్టుకుంటుంది. రెండవ సీడ్ JGL24423. ఈ రకంలో కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది. KNM తో పోల్చుకుంటే ఈ రకంలో గింజలు కోత సమయంలో మరియు గాలులు అధికంగా వీచే సమయంలో రాలిపోదు మరియు అధిక వర్షాలకు కింద పడిపోదు. కొంచెం తేడాతో KNM జేజీఎల్లో ఉంటాయి. ఈ రకాన్ని సాగు చేయడంలో కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రకంలో కూడా అగ్గి తెగులను, మెడ ఇరుపు తెగుళ్లను కొద్ది మేర తట్టుకుంటుంది. వరి సాగులో సన్నగింజ రకాలను సాగు చేసిన రైతులందరూ విసుగు చెందారు. ఎందువలన అంటే, తెగుళ్ల ఉధృతి ఎక్కువ ఉండడం వలన. ఇంకో ముఖ్య కారణం, తెలంగాణ ప్రభుత్వం దొడ్డు గింజ రకాలను అసలు వడ్లను కొనుగోలు చేయడం అని చెప్పడంతో సన్నాలు సాగు చేశారు. రైతులకు ముఖ్య సూచన ఏమిటంటే, ఇంకొక సంవత్సర కాలంలో ఎలక్షన్స్ జరుగుతున్నవి కావున తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా దొడ్డు రకాలను కొనుగోలు చేస్తారు. KNM0118 మరియు JGL24423 ఈ రకాలను ద్వారా మాత్రమే 28 నుండి 34 క్వింటాల దిగుబడి పొందవచ్చును. ఇతర దొడ్డు రకాలు అందుబాటులో ఉన్న ఈ రకంతో పోల్చుకుంటే దిగుబడి ఎక్కువ వచ్చినా బరువు చాలా తక్కువ ఉంటాయి. కావున దొడ్డు గింజ రకాలను సాగు చేసే రైతులకు ఈ రకాలను సాగు చేయాలని సూచన. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోను ఇతర రైతులకు షేర్ చేయండి. మరింత వ్యవసాయ సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.